Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చిచ్చు పెట్టిన వంశీపాయ టీడీపీ మౌనమేళ. నారా భువనేశ్వరితో పాటు తన కుటుంబాన్ని నీచంగా మాట్లాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు బోరున ఏడవడం అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో భువనేశ్వరిని ఏమన్నారన్న విషయాన్ని పక్కన పెట్టేద్దాం. అసలు తాజా వివాదానికి మూల కారణం ఎవరు? గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీయే అన్నది అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికలలో టీడీపీ ఘోర ఓటమి తరువాత చంద్రబాబుతో వంశీకి విభేదాలు వచ్చాయి. దాంతో వంశీ పార్టీకి దూరమైపోయారు. అయితే పార్టీకి దూరమైపోయిన వంశీపై ఇప్పటి వరకు చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోయారు. వంశీని అనర్హుడిని చేయాలని అసెంబ్లీ స్పీకర్కు చంద్రబాబు నుంచి ఎలాంటి లేఖ వెళ్లలేదు. పార్టీకి దూరమైనప్పటి నుండి వంశీ ఇటు చంద్రబాబును అటు లోకేష్ను టార్గెట్గా చేసుకుని హద్దులు దాటిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చివరకు ఏ దశకు చేరాయంటే లోకేష్కు మాధవరెడ్డి పోలికలు ఎలా వచ్చాయో లోకేష్ తెలుసుకోవాలనేంత స్థాయికి చేరుకున్నాయి. లోకేష్ మాధవరెడ్డి గురించి వంశీ దారుణమైన వ్యాఖ్యలు చేసి దాదాపు నెల రోజులవుతోంది. ఇప్పటి వరకు వంశీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు కానీ కుటుంబ సభ్యులు కానీ లేదా నందమూరి కుటుంబ సభ్యులు లేదా పార్టీ నేతల్లో ఎవరూ కానీ ఎందుకనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు? వంశీపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా పార్టీ నుంచి ఎందుకని బహిష్కరించలేదు? మరప్పుడు వంశీ వ్యాఖ్యలను ఎందుకనే తప్పుపట్టలేదు? తన కొడుకును డైరెక్ట్గా, భార్య భువనేశ్వరిపై పరోక్షంగాను వంశీ ఘోరమైన వ్యాఖ్యలు చేశారని చంద్రబాబుకు తెలియదా? తెలిసి ఇంతకాలం చంద్రబాబు ఎందుకు ఊరుకున్నట్లు? వ్యాఖ్యలు చేసిన వంశీపై ఇంతకాలం ఊరికే ఉండడం చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులది కూడా పొరపాటే కదా. ఇప్పుడు చేస్తున్న రచ్చేదో చేస్తున్న హెచ్చరికలేవో అప్పట్లోనే వంశీని టార్గెట్ చేస్తూ ఎందుకు చేయలేదు? అప్పట్లోనే వంశీపై గట్టి చర్యలకు డిమాండ్లు చేస్తుంటే, పరువు నష్టం దావా వేస్తుంటే వ్యవహారం ఇందాక వచ్చుండేది కాదు. వంశీపై తాము ఏదన్నా మాట్లాడినా చర్యలు తీసుకున్నా వంశీ ఇంకా ఏమేం మాట్లాడతారో అనే భయం చంద్రబాబు అండుకోలో ఉండబట్టే ఇంతకాలం ఏమీ తెలియనట్లే మాట్లాడకుండా కూర్చున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.